అందరికి నమస్తే అండి. రాజకీయాలు అంటేనే ఒక పెద్ద వ్యాపారం. ఎటువంటి వ్యాపారం అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఒక 20ో 30ో 40ో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఆ తర్వాత పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆ ఖర్చు పెట్టిన దానికి అదనంగా రాబోయే ఎన్నికలకు కూడా రాబెట్టుకునే పరిస్థితి. ఇది ఎవరో కాదనలేని సత్యం. ఒకవేళ ఓడిపోతే బతుకులు తారుమారు అయిపోతాయి, ఆస్తులు అమ్ముకుంటారు, ఆ తర్వాత ఇప్పుడు గెలుస్తారు అనుకుంటారు, లేదా అధికార పార్టీతో కొమ్మక్క అయిపోయి కమిషన్లు తీసుకుంటారు. అటువంటి రాజకీయాలు ఉంటాయి. అయితే రాజకీయాల్లో ఈ వ్యాపారంతో పాటు మరో వ్యాపారం కూడా ఉంది, పార్టీల్లో టికెట్లు అమ్ముకోవడం. ఇది కొన్ని పార్టీల్లో నడుస్తుంది. ఇప్పుడు 2014 ఎన్నికల సందర్భంలో వైసీపీ టికెట్ల కేటాయింపులో ఫైనాన్షియల్గా బాగా ప్రయారిటీ ఇచ్చారు. 2019లో కూడా 2014 2019లో వైసీపీ టికెట్ల కేటాయింపులో పూర్తిగా డబ్బునే చూశారు. డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తామని ఖరాఖండిగా చెప్పారు. మీకు గుర్తుందో లేదో 2014 ఎన్నికల సమయంలో దెందులూరులో నాకు బాగా గుర్తు, అప్పుడు 3 కన్వీనర్లు ఉండేవాళ్ళు దెందులూరు నియోజకవర్గంలో. అశోక్ గౌడ్ గారు, పివి రావు గారు, అలాగే కొఠార రామచంద్రరావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా 2014 ఎన్నికలకు ముందు వైసీపీ కన్వీనర్లుగా ఆ నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కాదని టికెట్ కారుమూరు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అప్పుడు అశోక్ గౌడ్ గారు మీడియా ముందుకు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు, బరెస్ట్ అయ్యారు. అయ్యే సందర్భంలో కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, నన్ను 3 కోట్లు అడిగారు, 5 కోట్లు అడిగారు, నేను ఇవ్వడానికి రెడీ అయ్యాను, వాళ్ళకి అంత సూట్ కేసు తీసుకెళ్ళి ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చానని చెప్పారు. సో అదే కాదు, ఇటువంటి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. సో ప్రతి పార్టీ కూడా డబ్బులను చూసి మూటల సూట్ కేసులు మూటల కట్టలు చూసే టికెట్లు ఇస్తుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. తెలుగుదేశం పార్టీలో రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పూర్తిగా 70% ఆఫ్ అలాట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఓన్లీ. అది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కావచ్చు, బాహ్యపటంగా కావచ్చు జరుగుతున్న చర్చ. టికెట్ కావాలి అంటే నువ్వు ఎంత పెట్టుకోగలవు, ఇదిగో మీ నియోజకవర్గానికి 2019లో ఇంత ఖర్చు అయింది, సో ఇప్పుడు ఇంకా పెరుగుద్ది, నువ్వు పెట్టుకోగలవా లేదా, నువ్వు ఎంత పెడతావు, పార్టీ ఎంత ఇవ్వాలి, ఇదే ముందు క్వశ్చన్. ఆ తర్వాత నీ మీద కేసులు పడతాయి, నువ్వు తెగించుండగలవా, క్యాడర్ని కాపాడుకోగలవా, నీ పరిచయాలు ఏంటి, నీ ఆస్తులు ఏంటి, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఫస్ట్ మాత్రం ఫైనాన్షియల్ స్టేటస్. అయితే టీడీపీలో ఈ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నట్టే కొంతమంది నాయకులు ఈ మధ్య తయారయ్యారు. సోకాల్డ్ కొంతమంది నాయకులు పార్టీలో మంచి పదవుల్లోనే ఉన్నారు, సమన్వయ కమిటీ పదవుల్లో అని కావచ్చు, లేదా పార్టీ రాష్ట్ర స్థాయి పదవుల్లో కావచ్చు, కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వద్దులే, ఒక 5 6 ఉన్నారు. వాళ్ళు అంటే చంద్రబాబు గారు చుట్టుపక్కల ఉంటారు, ఎక్కువ మంచి స్థాయిలో హోదాలో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే నియోజకవర్గాల వారీగా టికెట్ల కేటాయింపులో వీళ్ళకి ఏం హక్కు ఉందో లేదో కూడా తెలియదు, వీళ్ళ కేటాయించే పవర్ ఉందో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళే టికెట్లు కేటాయించేస్తున్నాము, టికెట్లు మీకు ఇస్తాం అన్నట్టు బేరాలు జరుపుతున్నారు. ఆల్రెడీ కొంతమంది దగ్గర, కొంతమంది ఎన్ఆర్ఐల దగ్గర కావచ్చు, కొంతమంది బిగ్ షాట్స్ దగ్గర కలెక్షన్లు మొదలుపెట్టేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన పేరు వద్దులే, ఆయన పార్టీ పెద్దలను ఎప్పుడు కలిసినా సరే చెక్కులు ఇస్తూ ఉంటాడు, అది పార్టీకి విరాళంగా వెళ్ళిపోద్ది, పార్టీ ఫండ్గా వెళ్ళిపోద్ది. కానీ నాయకుల్ని, ఆ జిల్లాలో నాయకుల్ని, రాష్ట్ర స్థాయిలో కొంతమంది నాయకులు పిఎల్ని కూడా ఆయన తరచూ చెక్కులు ఇస్తూ డబ్బులు ఇస్తూ కట్టలు కొడుతూ ఉంటాడంటే తెలుసా, ఒక ఉదాహరణ ఆయన మాత్రమే. అటువంటి నాయకులు, అటువంటి అంటే టికెట్ మీద ఆశ, వీళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తారు, టికెట్ కోసం మా తరపున పైన పాజిటివ్గా చెప్తారు, మా మీద మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారనే ఆశతో వాళ్ళు డబ్బులకు లెక్క చేయకుండా ఇస్తున్నారనమాట. అటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 20-30 మంది ఉన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ సీట్ ఆశిస్తున్న వాళ్ళు. అందులో కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, కొంతమంది వెల్ సెటిల్డ్ పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే పని. సో అటువంటి వాళ్ళని ఆసరాగా చేసుకొని వీళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది అయిపోయారనమాట. వాళ్ళు దురదృష్టవశాత్తు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ కార్యాలయంలో కీలకమైన పదవుల్లో ఉన్న నాయకులు, కొంతమంది కమిటీల్లో ఉన్న నాయకులు, వీళ్ళందరూ కూడా డైలీ ఇదే పని మీద ఉన్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద గుదిబండగా మారింది, మైనస్గా మారింది. బాబు గారికి తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి, బాబు గారికి తెలిసినా సరే ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో కొన్ని జరుగుతున్నాయి.
ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఆయనకి ఇన్ఛార్జ్ ఇప్పించడానికి 50 లక్షల చేతులు మారాయనేది ఒక ఆరోపణ. అది ఆరోపణ మాత్రమే, నిజమో కాదో. అయితే లోకల్లో ఉన్న ఫీడ్బ్యాక్ మాత్రం నిజమనే అంటారు. అలా చాలా జిల్లాల్లో ఇన్ఛార్జీలు ఇప్పించడానికి, రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించడానికి భారీ ఎత్తున పార్టీ కోసం ఖర్చు పెట్టిందే కాకుండా అనఫీషియల్గా వీళ్ళందరికీ ఇస్తున్నది ఎక్కువైపోతుంది అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. సో దీని మీద మాత్రం కొంచెం ఇబ్బందికరమే. అంటే ఇది బయటకు వచ్చే కొద్దీ 2009లో ప్రజారాజ్యం పార్టీ అట్రప్లాప్ అవ్వడంలో ఇటువంటి వ్యవహారాలు కూడా కారణమయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి ఇటువంటి వ్యవహారాలు కూడా కారణమయ్యాయి. సో వైసీపీకి ఈ వ్యవహారం ఆల్రెడీ చుట్టుముట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్రేజ్ కారణంగా కావచ్చు, ఆయన ఏంటది దారుణమైన ఇంకా ఎవరూ చేయలేని రాజకీయాలు ఆయన చేయగలడు కాబట్టి, ఎవరూ ఆడలేని అబద్ధాలు ఆయన ఆడగలడు కాబట్టి, ఎవరూ చేయలేని మాయలు ఆయన చేయగలడు కాబట్టి నిలదొక్కున్నాడు. కానీ అటువంటి మాయలు ట్రాజడీలు టీడీపీకి చేతకావు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఆరోపణలు వచ్చే కొద్దీ పార్టీ చులకనైపోద్ది. అటువంటి ఆ డబ్బులు ఇచ్చే నాయకులు ఊరికే ఊరుకోరుగా, అదిగో ఆడికి అంత ఇచ్చాను వీడికి ఇంత ఇచ్చానని చెప్తారుగా. డబ్బులు ఇచ్చేసి ఊరికే ఊరుకోరు, ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బయటపడతారు. ఇచ్చిన వాళ్ళే బయటపడతారు, తీసుకున్న వాళ్ళు బయటపడరు, భయపడుతూ లోపల ఉంటారు. కానీ ఇచ్చిన వాళ్ళు మాత్రం బయటపడతారు. ఇప్పుడు అలాగే బయటకు వస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో చాలామంది నాయకులు పార్టీలో కొంతమంది నాయకులకు డబ్బులు ఇస్తూ పదవులు కొనుక్కుంటూ రేపొద్దున టికెట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటూ గడుపుతున్నారన్నమాట. ఇది టీడీపీకి అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. వైసీపీలో కూడా ఈ కల్చర్ ఉంది. వైసీపీలో ఇప్పటికి నెలవారు మామూలులో నెలవారు కమిషన్లు ఉన్నాయి. కాబట్టి టీడీపీలో ఈ కల్చర్ లేదు, ఇప్పుడిప్పుడే పెరుగుతుందన్నమాట. అది పార్టీకి అంత మంచిది కాదు అని మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు.